హలో నమస్తే అందరికీ ఎట్లున్నారు అంత మంచిదేనా నేను మీ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ SRINU 65 ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక జర సబ్స్క్రైబ్ చేయరి గంట కొట్టరు ఆలనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి పాతోళ్ళు కొత్తోళ్ళని తేడా లేకుండా ఒక లైక్ కొట్టి వీడియో చూసే ప్రయత్నం చేయరి ఇక రంగబలి సినిమా గురించి మాట్లాడుకుందాం ఇది జూలై 7th అంటే శుక్రవారం నాడు రిలీజ్ అవుతుంది కానీ ఇది ముందు రోజే జూలై 6th నాడు గురువారం నాడే సాయంత్రం స్పెషల్ షో చేశారు కాబట్టి చూసినా ఎట్లుంది అనేది మాట్లాడుకుందాం కుల్లం కుల్ల నిజం మాట్లాడుకుందాం బై ఇప్పుడు రంగబలి సినిమా మీద మనం పెట్టుబడి పెట్టి టికెట్లు కొనుక్కొని పోయి కూర్చుంటే మనం చూసినందుకు ఏమైనా బరకత్ ఉంటుందా ఆమ్దాన్ ఉంటుందా అంటే ఆనందం ఉంటుందా అనే దాని మీదకి వెళ్ళి కుల్లం కుల్ల చెప్తా నిజం మాట్లాడతా ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఇక ఫస్ట్ థింగ్ దీని మీద పెట్టుబడి పెట్టిపోతే అంటే టికెట్లు కొనుక్కొని మనం పోతే హ్యాపీ ఫీల్ కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం చూడాలి సెకండ్ హాఫ్ కూడా చూడాలి సగం అయిపోగానే అక్కడ శరత్ కుమార్ గారి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఒకటి వస్తుంది అది అయిపోగానే సపరేట్గా బయటకు రావాలి ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతావు అరే మస్తు ఉన్నదిరా సినిమా అనుకుంటావు కానీ మొత్తం చూస్తాను కూర్చున్నావు అనుకో నారాజ్ అవుతావు అరే ఏంద్రా సగం పైన చూడాలి సెకండ్ హాఫ్లో కూడా సగం చూసి బయటకు వస్తే క్లైమాక్స్ ఎవరు చెప్తారా క్లైమాక్స్ ఎట్లా చెప్తారా భయ్ బట్టవాజు మాటలు మాట్లాడుతావు ఏంద్రా అని అనేటోళ్ళ కోసం చెప్తానా అన్నా నిజం చెప్తానా క్లైమాక్స్ చూస్తే పిసరేస్తుంది అరే ఏంద్రా ఈ సినిమా అనిపిస్తుంది అదే అప్పటిదాకా నేను చూసినాం అనుకో మస్తు అనిపిస్తుంది క్లైమాక్స్ మనకు తెలియకుండా మనం అజంప్షన్ చేసుకున్నా కానీ మంచిగా ఉంటుంది ఏ ఇట్లా అవుతుంది కావచ్చు ఇట్లా అయిండొచ్చేమో అనిపిస్తున్నా మంచిగా అనిపిస్తుంది డైరెక్టరు అప్పటిదాకా మస్తు తీసుకుపోయి ఇక క్లైమాక్స్లో అంతా ఆగమాగం చేసింది అనిపించింది నాకు ఫస్ట్ హాఫ్ మాత్రం చెప్తున్నా భయ్యా నిజంగా సెకండ్ హాఫ్ వేరు ఫస్ట్ హాఫ్ వేరు ఫస్ట్ హాఫ్ మాత్రం సత్య నిలబెడతాడు అంతే మొత్తం సత్య బీభత్సంగా నవ్విస్తాడు బయట ప్రమోషన్లో రంగబలి సినిమాకి ఎట్లయితే సత్య ఫుల్ నవ్విస్తాడో ఫుల్ డిఫరెంట్గా ప్రమోట్ చేస్తాడో సేమ్ సినిమాలో కూడా ఫుల్ సినిమా హైప్కి సినిమా ఫుల్ ఎంటర్టైనింగ్ మనం చూడడానికి చూస్తున్న వాళ్ళందరూ నవ్వుకోవడానికి మాత్రం సత్య 100% ఇచ్చింది అనిపిస్తుంది మస్తు అనిపిస్తుంది ఇక సినిమాలో సెకండ్ హాఫ్ మొదలైనప్పటి నుంచి స్టోరీ అది కొంచెం కామెడీ వేలోనే పోతే బాగానే ఉండేమో సడన్గా కొంచెం సీరియస్నెస్ అనేది యాడ్ చేసిన తర్వాత ఆ సీరియస్నెస్ని కంటిన్యూ చేయలేక కన్క్లూడ్ చేయలేక మనల్ని కన్ఫ్యూజ్ చేసి ఇడిచిపెడతాడు అన్నట్టు ఒక శాస్త్రం ఉంటుంది అంటే ఇంగ్లీష్లో ఉంటుంది ఏంటంటే ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు కన్విన్స్ దెమ్ జస్ట్ కన్ఫ్యూజ్ దెమ్ అని ఉంటుంది అంటే అలా కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయనట్టుగా చేసి విడిచిపెట్టినట్టు అనిపిస్తుంది సెకండ్ హాఫ్ క్లైమాక్స్ మొత్తం నిజంగా ఇక సినిమా గురించి మాట్లాడుకుంటే సత్య కామెడీ సూపరు అండ్ నాగ శౌర్య చాలా అందంగా ఉన్నాడు హైట్ ఉన్నాడు ఫిజిక్ కథా కార్కన మనం ఇదివరకు కొన్ని సినిమాల్లో చూసినట్టు మంచి సిక్స్ ప్యాక్ గిక్స్ ప్యాక్ బాడీ అండ్ నాగ శౌర్య ఫస్ట్ హాఫ్లో ఉన్న క్యారెక్టరైజేషన్ ఉంటుంది చూడరు అది మంచిగా అనిపిస్తుంది ఫుల్ ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది ఫుల్ కామెడీ కాలేజ్ డ్రామా ఒకటి తిరుగుతూ ఉంటుంది కాలేజ్ స్టూడెంట్ కాకపోయినా కాలేజ్ డ్రామా తిరుగుతూ సూపర్ అనిపిస్తుంది ఇక ఇందులో ఇంకొక పాజిటివ్ ఏంటంటే హీరోయిన్ చాలా అందంగా ఉన్నది మంచిగా ఉన్నది ఆమె పేరు ఉండే యుక్తి తరేజా ఆ యుక్తి చాలా అందంగా ఉన్నది మంచిగా ఉన్నది కానీ ఫస్ట్ హాఫ్లో మాత్రమే కనబడుతుంది మనకు సెకండ్ హాఫ్లో కనబడదు ఇక మైనస్లలో మాట్లాడుకుందాం పాజిటివ్లలో అయితే హీరోయిన్ చాలా అందంగా ఉన్నది ఇక ఫస్ట్ హాఫ్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ మీద పోతుంది ఫస్ట్ హాఫ్లో ఇంకొక అసెట్ ఏంటంటే హీరో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఆయన ఉంటాడు చూడు అదే ఇక మీకు తెలుసుగా ముండా అనే డైలాగ్ ఆయన ఫేమస్ ఆయన పేరు గోపరాజ్ రమణ గారు ఆయన క్యారెక్టర్ కూడా బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో కూడా కొంత టచింగ్లోనే ఉంటుంది ఆ క్యారెక్టరు ఫస్ట్ హాఫ్ అయితే హిలేరియస్గా ఫన్ జనరేట్ చేస్తుంది అన్నట్టు టోటల్గా అయితే ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుకుంటూ అసలు మనకు టైం తెలియదు అన్నట్టు అయిపోయేదాకా కూడా అంటే ఫస్ట్ హాఫ్ అయిపోయింది అని ఫీల్ ఉండదు టక్కన అయిపోయినట్టు అనిపిస్తుంది ఇక సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ శరత్ కుమార్ గారు వస్తారు ఆయన ఫ్లాష్ బ్యాక్ కూడా మంచిగా ఉంటుంది ఆ ఎపిసోడ్ అంతా మంచిగా ఉంటుంది కానీ అప్పటిదాకా ఫస్ట్ హాఫ్లో మనం కామెడీ చూస్తాం సెకండ్ హాఫ్లో ఆ సిచ్యువేషన్లో సీరియస్నెస్ చూస్తాం ఆ సీరియస్నెస్ తర్వాత కంప్లీట్గా మారిపోతుందేమో అనుకుంటే మళ్ళీ అక్కడ ఆ సీరియస్నెస్ కంటిన్యూ కాదు అయితే భలే ఉండు అంటే సీరియస్నెస్ కంటిన్యూ అయినట్టే ఉంటుంది కానీ కన్ఫ్యూజ్ చేస్తాడు ఏం చేస్తాడో అర్థం కాదు అసలు క్లైమాక్స్ అంత ఆగమాగం ఉంటుంది అసలు ఆ సీన్ ఎందుకు వచ్చింది ఆ సీక్వెన్స్ ఎందుకు వచ్చింది మధ్యలో ఏమైనా ఎడిట్ చేసి తీసిపారేసిరా ఏం సంబంధం లేకుండా ఉంటుంది క్లైమాక్స్ ఇక శరత్ కుమార్ గారిది సూపర్ ఉంటుంది కదా సీక్వెన్స్ అది కూడా అందులో ఒక మైనస్ ఏంటంటే చాలా సినిమాలలో శరత్ కుమార్ గారిని మనం అట్లా చూసి ఉంటాం అండ్ ఆయన గెటప్ అంతా కూడా కాలా సినిమా ఉంటుంది చూడుర్రి అది రజనీకాంత్ గారి కాలా సినిమాలో గెటప్ అదే స్టైలు ఆ మెయింటెనెన్స్ లాగా ఉంటుంది అండ్ శరత్ కుమార్ గారిని ఇట్లాంటి స్పెషల్ క్యారెక్టర్స్లో మనం చాలాసార్లు చూసినాం కాబట్టి అది కొత్తగా అనిపించకపోవచ్చు కానీ ఓకే న్యాయం చేసిరు ఆయన మందం ఆయన ఇక సెకండ్ హాఫ్లో హీరోయిన్ కనబడది హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కనబడాడు ఫస్ట్ హాఫ్లో కూడా హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఆయన మన Murali Sharma garu untaru kada, Murali Sharma garu father ayana first half lo rendu scene lallo untadu, second half lo asalu undane untadu, phone lallane untaru, heroine gaani heroine father gaani avan unte phone lane allo em chusnu asalu pattichukuntam ledu brother ante ayipondi iga cinema kuna negative points lo major negative point entante music by oka song baaguntadi meetho ye paatalu baagunde and heroine glamour ni vaadukovalanna uddeshamtho heroine chaala andanga undani cheppina kada vaadukovalanna uddeshamla rendu paatalu dream songs ani vetti rendutlalo rendu lip kisses lu vettiru annattu iga ఓయ్ అమ్మ ఒకటైతే ఫుల్ గా ఆమె బాగా అందంగా ఉన్నదని బాగా అందంగా చూపియాలని చెప్పి మొత్తం బోల్డ్ గా చూపించే ప్రయత్నం చేశారు అండ్ సడన్ గా పాటలు వస్తుంటే అవి ఇరిటేట్ చేస్తుంటే అసలు పాటలు ఎప్పుడు వచ్చినా ఇరిటేటింగ్ ఉంటాయి ఒక పాట తప్ప మళ్ళీ చెప్తాను హీరో హీరోయిన్ది లవ్ స్టార్ట్ అయ్యే ఒక సాంగ్ కాలేజ్ లో ఉన్న కాలేజ్ సీక్వెన్స్ అంతా మంచి ముద్దుగా ఉంటుంది బై ఆ తర్వాత సీక్వెన్స్ లలో డ్రీమ్ సాంగ్ లలో అన్నిట్లలో కూడా గబ్బు అది ఏ మంచిగా ఉండే అంతే ఇక దాని గురించి చెప్పరాదు ఆ పాట ఎందుకు వస్తుందా అని ఇరిటేషన్ వస్తుంది అండ్ ఐటమ్ సాంగ్ వస్తుంది అదైతే ఎందుకు సడన్గా ఆ క్లైమాక్స్ ట్విస్ట్లో ఐటమ్ సాంగ్ ఉండాలి కాబట్టి పెట్టాలని ఏందేందో చేసి ఆ పాట కూడా అందంగా ఉండదు ఇక ఈ సినిమాలో నెగిటివ్ పాయింట్లలో అనంత శ్రీరామ్ లాంటి లిరిసిస్ట్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వాడారు కానీ ఎందుకు వాడారు అసలు అక్కడ అంత పెద్ద క్యారెక్టర్ లేదు అండ్ ఈ విలన్ క్యారెక్టర్కి దసరా సినిమాలో విలన్ ఉన్నాడు చూసారా మలయాళం యాక్టర్ ఆయన పేరేంది టామ్ నాకు గుర్తుంటాయి అందుకే రాసుకొని పెట్టుకున్నా ఆయన పేరు షైన్ టామ్ చాకో గారు ఉన్నారు ఆయన మంచి యాక్టర్ మనం చూసినాం కదా దసరాలో కూడా సైకోటిక్ క్యారెక్టర్ చేస్తాడు ఈ సినిమాలో అసలు విలన్ అనేటోడికి అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉండదు అండ్ విలనిజం అనేది ఎక్కడ కూడా పెద్ద కనబడది ఒకటి రెండు సినిమాల్లో చూపించే ప్రయత్నం చేస్తారు కానీ అది పెద్దగా ఉండదు ఉత్తమ మాటల వరకు ఉంటుంది కాబట్టి విలన్ అనేటోడు గట్టిగా లేకపోయేసరికి ఆ క్లైమాక్స్ అనేది మనకి సాటిస్ఫైయింగ్ ఉండదు అన్నట్టు అసలు ఎవడు విలన్ అసలు విలన్ అనేటోడు లేడు విలన్ ఎప్పుడో చచ్చిపోయింది అన్నట్టు యాక్చువల్లీ వద్దులే స్పాయిలర్స్ వద్దు కానీ విలనే లేడు సినిమాలో ఉత్తగానే ఉంటుంది అన్నట్టు ఇక అక్కడ ఏముండదు ఇక పసలేదు అన్నట్టుగా ఉంటుంది అన్నట్టు పసలేదు విలన్ ఉంటే దానికి తగ్గట్టుకుంటే బీజిఎం ఓకే అనిపిస్తుంది మ్యూజిక్ బిస్కెట్ అయిపోయింది మ్యూజిక్ ఒకటే పాట బాగుంటుంది హీరోయిన్ని కావాలని వాడినట్టుగా ఉంటుంది ఇక అనవసరంగా క్యారెక్టర్స్ని వాడినవి ఉంటాయి అన్నట్టు ఈ సినిమాలో మనకి 4 క్యారెక్టర్లే మెయిన్ అనిపిస్తాయి అబ్బా హీరోయిన్ క్యారెక్టర్ ఒకటి హీరో క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ తర్వాత మనకి ఇంపార్టెంట్ అనిపించేది హీరో వాళ్ళ ఫాదర్ క్యారెక్టరు అట్లనే సత్య క్యారెక్టరు ఇక మిగతా క్యారెక్టర్లు పెద్ద కనబడాయి ఇరికిచ్చినట్టు ఉంటాయి అన్నట్టు ఏదో సెకండ్ హాఫ్ని హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ తీసుకుపోవాలి ఫైట్ పెట్టాలి ఆ ఫైట్ ఎందుకు వస్తుందో తెలియదు సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ అయితే ఎందుకు వస్తుందో తెలియదు ఉత్తగానే వస్తుంది కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి ఎందుకు ఊరికినే ఉంటాయి అన్నట్టు అవి అసలు వాడలేదు నోయల్ భయ్య అని కొద్దిగా వాడారు భద్రం అని అదే కమెడియన్ భద్రం ఆయన డాక్టర్ ఆయన అసలు వాడనే లేదు ఓ వాడిరంటే వాడిరు వాడలేదు అని కూడా చెప్పలేము అనుకో వాడిరు అనుకోండి ఇక సప్తగిరి అన్న వస్తాడు క్లైమాక్స్లో ఎందుకు వస్తాడు ఊరికనే వస్తాడు రిపోర్టర్గా పెట్టాలని పెట్టినట్టుండే బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ త్రోట్ సినిమా ఉన్నట్టుంది ఎడిటింగ్లో పోయినట్టుంది అది పేర్లేదేమో పుకార్ అనే క్యారెక్టరు క్లైమాక్స్లో కనబడతాడు సడన్గా క్లైమాక్స్లో కనబడుతుంది వావ్ ఏంది ఇది సడన్గా వచ్చింది ఈయన ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనిపిస్తుంది అట్లా చిన్న క్యారెక్టర్లకి పెద్ద ఆర్టిస్టులు కనబడేసరికి మనకి ఎందుకు వచ్చారు వీళ్ళు సడన్గా ఎందుకు వస్తున్నారు అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది అన్నట్టు సో శుభలేఖ సుధాకర్ గారు ఆయన ఈ కేజీఎఫ్లో డబ్బింగ్ చెప్పినప్పటి నుంచి ఏదైనా ఎలివేషన్ క్యారెక్టర్స్ ఉన్నాయంటే ఎలివేట్ చేయాలి ఎవరిని అన్నట్టు శుభలేఖ సుధాకర్ గారిని వాడడం అనేది అలవాటు అయిపోయి ఈ సినిమాలో కూడా శుభలేఖ సుధాకర్ గారు వచ్చి శరత్ కుమార్ గారి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా ఉంటుంది అన్నట్టు ఇట్లా కొన్ని క్యారెక్టర్స్ ఎందుకు సడన్గా పెట్టేసారు ఇప్పుడు అనంత శ్రీరామ్ గారిది అయితే ఉత్తగానే పెట్టేసారు హీరో పక్కన కామెడియన్ క్యారెక్టర్ ఉంటుంది కదా పంచులు వేయాల్సిన క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ పెట్టేసారు ఆయన పెద్ద పంచులు ఏమి వేయడు కదా ఏ డైరెక్టర్ చెప్పినట్టున్నాడు సార్ మీరు అసలు ఎప్పుడు కామెడీ చేయలేదు కాబట్టి మీరు ఉత్తగా ఏం చేసినా కామెడీ అయిపోతుంది సార్ అని చెప్పినట్టున్నారు అక్కడ ఏం చేయించలేదు అది కామెడీ కాలేదు ఊరికినే అట్లా పెట్టేసారు అంతే హీరోయిన్తో 3 సాంగ్స్ 2 లిప్ కిస్సులు 2 డ్రీమ్ సాంగ్స్ అవి కూడా ఇది సినిమాలో ఫస్ట్ హాఫ్లో సత్య కామెడీ మాత్రం బాగుంటుంది సపరేట్ చేయొచ్చు పోయి ఫస్ట్ హాఫ్ను సపరేట్గా ప్లే చేసుకున్న చాలా సూపర్ ఉంటుంది విలన్కి అసలు విలనిజం స్కోప్ లేదు విలన్కి స్కోప్ లేదు అసలు సినిమాలో ఓన్లీ సత్యాకి అండ్ సత్యాకి ఉన్న స్కోప్ ఇంకెవరికి లేదని చెప్పాలి ఫస్ట్ హాఫ్లో మంచిగా నవ్విచ్చారు నాగ శౌర్య గారు అండ్ సత్య కలిసి మంచిగా నవ్విచ్చారు ఓవరాల్గా సినిమా చూడొచ్చా అంటే ఇట్స్ బిలో యావరేజ్ సినిమా అనుకోవాలి బిలో యావరేజ్ ఏం లేదు యావరేజ్ సినిమా ఎందుకంటే నవ్విస్తాడు కాబట్టి మన యావరేజ్ సినిమా అనుకోవచ్చు. సినిమాకి పోయి ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుకొని రావచ్చు. ఇంకంతే. ఇంకా అంతకుమించి మిగతా స్టోరీ అంతా క్లమ్జీ చేసి పడేసి వదిలేసారు. ఆఖరికి అత్తే ఇక రంగబలి అనేది పెట్టి సినిమాలో దాని మీద కూడా రంగస్థలం పోస్టరు బాహుబలి పోస్టర్ కలిపి ఆ మధ్యలో చిరిగిపోయినట్టుగా చూపించి రంగబలి అని చూపించే సీన్లు కూడా ఉంటాయి. అవి కొంత హిలేరియస్గా వర్కౌట్ అయినాయి. కానీ ఆ తర్వాత మిగతా స్టోరీ ఏదో కుక్కుడప్పు స్టోరీ అంటూ చూడుర్రి, అది కుక్కిర్రు అంతే, మొత్తం స్టోరీ వేసి దంచిరన్లా. అందువల్ల అదంతా పస లేదు అనిపించింది. క్లైమాక్స్ బోర్ కొడుతుంది. మిగతా సినిమా అంతా కూడా సెకండ్ హాఫ్లో ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయిపోయేంత వరకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఓడగొట్టాలి సినిమా, అయిపోగొట్టాలి జల్దీ. ఇక 2 గంటల ఆడికి అయిపోయింది, ఇక మనం జల్దీ 15 నిమిషాలలో ఓడగొట్టాలని చెప్పి ఏదేదో తీసేసి అతికిచ్చినట్టుగా అనిపిస్తుంది క్లైమాక్స్. అది ముచ్చటపై ఇది వీడియో. నచ్చిన లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయరి. సినిమా కోబుద్ది అయితే నేను చెప్పినట్టుగా ఫస్ట్ హాఫ్ చూసేసి సెకండ్ హాఫ్లో కొంతవరకు చూసి బయటకు చాలామంది పోయిర్రు అదే టైంకి, అందుకని చెప్తున్నా. ఇక దట్స్ ఆల్ ఫర్ టుడే యువర్ ఆనర్. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, వాటి రివ్యూస్ కూడా వస్తుంటాయి, చూసే ప్రయత్నం చేయరు. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభలేఖ.